యేసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను యేసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా యేసుక్రీస్తు నామములో మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కృప ద్వారా మరలా రెండవ నెలలో ప్రవేశపెట్టి ప్రభు సన్నిధిలో మనం దేవుని వాక్యం వినటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కోట్లాది స్తుతులు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుందాం. దేవుడు ప్రభువు ఎంతైనా నమ్మదగిన దేవునిగా ఆయన మనకున్నారు కాబట్టి మనం ఎంతైనా ఆయన ఘనపరిచి మహిమపరచి స్తుతించి ఆరాధించి గొప్ప చేయువారముగా దేవుని సన్నిధిలో ఉందాం. అయితే ఇప్పుడు మన ప్రసంగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వెళదాం. ప్రేమస్వరూపి అయిన ప్రియపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి కోట్లాది స్తుతులయ్యా, వందనాలు నాయనా. ఇంతవరకు మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి కాపాడి మమ్మల్ని బలపరిచి మీ సన్నిధిలో ఆశీర్వదించినందుకు వందనాలు. మరొక్కసారి మీ పాదాలు చెంతకొచ్చి మీ వాక్యంను ధ్యానించుకున్నటకు మీరిచ్చిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు కోట్లాది వందనాలు చెల్లించుకునుచు ఇప్పుడు మీ బిడ్డలకు కావలసిన వాక్యమును అందించి వారిని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. మీకు కూడా చాలా వందనాలండి. మరి ప్రభు మన ఎడల ఎంతైనా నమ్మదగిన దేవునిగా ఉన్నారు. అయితే ఈరోజు మనం చెప్పుకునే వాక్య భావం ఏంటంటే ఎడతెగని ప్రార్థన. హల్లెలూయా. ఏంటండి ఎడతెగని ప్రార్థన? ఎడతెగని ప్రార్థన ఎవరు ఎడతెగని ప్రార్థన చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అని మూడు విషయాలు మనం గమనించినట్లయితే, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, దేవునికి స్తోత్రం, ఆ మూడిటికి ఒకే సమాధానం దేవుని వాక్యంలో నుండి మనం చూడగలం. అపోస్తుల కార్యములు 1:14 మనం కనుక చూస్తే, మీరు బైబిల్ తెరిచిన వారందరూ ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 1:14 చూస్తే కనుక అక్కడ ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువారు శిష్యులతో పలుకుచున్న మాట, వారందరినీ ప్రభువు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత వారందరూ దేవుని సన్నిధిలో సమకూడి మరి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ఎలా చేశారు, ఎక్కడ చేశారు అనే విషయం ఇది చాలా ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. వారు ఫస్ట్ ఎక్కడ కూడుకున్నారు అనే విషయాన్ని మనం చూస్తే కనుక అపోస్తుల కార్యములు 1:14 ఏమనుందంటే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. స్త్రీలు పురుషులు, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు, ఇంకా కొంతమంది స్త్రీలు, మరి ప్రభు యొక్క శిష్యులు అనగా పురుషులు స్త్రీలు కలిసి ఎక్కడ చేశారు? ఒక ఇంటిలో చేశారు. ఎక్కడ చేశారండి? ఒక ఇంటిలో చేశారు. ఎలా చేశారు? ఎడతెగక చేశారు. ఎక్కడ చేశారు? ఇంటిలో చేశారు. ఎలా చేశారు? ఎడతెగక చేశారు. ఏ ఉద్దేశంతో చేశారు? వారు ఏక మనస్సుతో చేశారు. దేవునికి స్తోత్రం. ఎలా చేశారండి? వారు ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము, మన సహోదరులు స్త్రీలు పురుషులు యవనస్తులు మరి ఇంకా చిన్న పిల్లలు ఎవరైనా సరే,
ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు వారు ఎలా ఉండాలంటే అందరిది కలిపి ఏక మనసు కావాలి. ప్రభు కోరుకునే మాట అదే, అందరిది కలిపి ఏక మనసుతో, ఏక మనసుతో వారు ప్రార్థించారు. అపొస్తలుల కార్యములు మరి 2వ అధ్యాయం చూస్తే కనుక వారు ఏక మనసుతో మరి పట్టుదలతో పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా ఒక్కొక్కరి మీద వరాలుగా వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడసాగిరి. అంటే వారందరూ ఏక మనస్సుతో చేశారు. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో గమనిస్తే దేవుని వాక్యంలో మనం చూస్తూ నేటి దినాల్లో గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, ప్రార్థనకి వెళ్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, విన్న తర్వాత విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అందుకని ప్రభువు చెప్తున్నారు కీర్తనలు 66:18లో, నా హృదయములో పాపమును నేను లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. దేవునికి స్తోత్రం. చాలామంది కూడా ప్రార్థనకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏక మనసు ఉండటం కష్టం. అందుకే పౌలు గారు కూడా ఒక చోట చెప్తున్నారు, మీరు కూడి వచ్చుట కీడుకే కానీ మేలుకు కాదంటున్నారు పౌలు గారు. ఎందుకని, మీరు కూడి వచ్చుట కలహముల చేతను మరి బద్ధముల చేతను ఒకరికొకరు విరోధముగా వస్తున్నారు కాబట్టి మీ యందు కార్యములు జరగటం లేదని పౌలు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే మనం ఫస్ట్ ఎలా చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. తర్వాత ఎక్కడ చేయాలంటే ఒక చోట కూడుకోవాలి, ఎడతెగక చేయాలి. రెండవది ఏక మనస్సు చేయాలి. హల్లెలూయా. ఎడతెగక చేయాలి, ఒక చోట కూడుకోవాలి, ఏక మనసుతో చేయాలి. ప్రభు చెప్పారంటే కనీసం మీరు ఇవి ఒక్కలే ఉన్నా హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు తప్పక ఇస్తారు. కానీ మనము అడిగిన మాటలు, అడిగి ప్రభువు చెప్పే ప్రార్థన ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి, ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. అందుకే యోహాన్ గారు చెప్తున్నారు తన 3వ పత్రికలో, మనం ఏది తన చిత్తానుసారముగా, తండ్రి చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించుననదే అని మనం నమ్మవలెను. మనం ఏమడిగినా ఎలా అడుగుతున్నాం, స్వార్థంతో కాక, అసూయతో కాక, నా కుటుంబమే బాగోవాలి, నా బిడ్డలే బాగోవాలి, నా సంఘమే బాగోవాలి అనుకోనకుండా అన్నీ ప్రభువా, నేను నా కుటుంబం, నా సహోదరులు, నా సహోదరుల కుటుంబాలు, వాళ్ళ యొక్క బిడ్డలు, వాళ్ళ సంఘాలు, సహవాసాలు అన్నీ కూడా దీవించిన ఆయనని ఎలా చేయాలంటే నీకు నీవు ఎంత బాధ్యతగా చేసుకుంటున్నావో ఇతరుల కోసం కూడా అంత బాధ్యతగా మరి ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఏక మనసుతో. అందుకే ఒక విషయంలో ఇద్దరు ఏకీభవించినప్పుడు, ఇద్దరు భూమి మీద ఒక విషయాన్ని ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పేతురు గారికి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడను, నువ్వు భూమి మీద దేనిని విప్పుతావో అది పరలోకంలో విప్పబడను. ప్రతిదానికి వాక్యం మనకి ఆధారంగా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ఎలా చేస్తామండి, మాకు అనేకమైన పనులు ఉంటాయి కదా, మరి మాకు అనేకమైన పనులు ఉన్నప్పుడు మేము ఎలా చేస్తాం అనుకుంటారా? దేవుడు పనులన్నీ మానేసి మిమ్మల్ని ప్రార్థన చేయమనట్లా, మీ పనులు మీరు చక్కబెట్టుకొని దేవునికి కొంత సమయాన్ని కల్పించి దేవునికి కొంత సమయాన్ని మనము మనకు వచ్చే దశమ భాగములో, దేవునికి వచ్చే రాబడిలో దశమ భాగం ఎంత ఇస్తున్నామో దేవునికి కూడా కొంత దశమ భాగము సమయం ఇవ్వాలండి. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో చేయాలి. కానీ నన్ను అడిగితే ఆనాటి భక్తులు అలా చేయాల. దేవుని యొక్క న్యాయ విధులను బట్టి 7 మార్లు దినమునకు 7 మార్లు ప్రార్థన చేశారు. ఎవరో? దావీదు మహారాజు గారు. అలాగే శాసనములు బయలు వెళ్ళినను శాసనములను కూడా లెక్క చేయక 3 యెరూషలేము వైపు కిటికీలు తెరచి 3 దేవునికి ప్రార్థన చేశారు దానియేలు గారు. కారణం ఏంటంటే ఒకవేళ తలుపు మూసుకుని ఉంటే భయపడి చేసినట్టు. కాబట్టి నా దేవుడు
సజీవుడు సర్వశక్తి కలిగిన దేవుడు వీళ్ళు నన్ను ఏం చేయగలరు నా దేవునికి నా క్రమాన్ని తప్పకుండా నేను ప్రార్థన చేస్తానని ఆ యెరూషలేము యొక్క కిటికీ మరి తలుపులు తెరిచి ముమ్మారు ప్రార్థన చేశారు దానియేలు గారు చేసిన ప్రార్థనలో ఏ దోషం లేదు కానీ గిట్టని వారు అసూయతో దానియేలు గారి మీద నిందలు మోపి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనను దర్యావేషు దగ్గరికి వెళ్ళి ఆయనను శరశాలలో వేయించారు చూడండి యదార్థముగా ప్రవర్తించు వారికి యెహోవా ఏ మేలు చేయకమానడు సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి గొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరులరా కాబట్టి దేవుని వాక్యం మనం పరిపూర్ణముగా మన హృదయంలోనికి తీసుకోవాలి ఎందుకంటే దేవుడు ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ప్రభువును కలిగిన వారు ఒకటి ప్రభువు లేనివారు అనగా రక్షణ లేనివారు ఈ రెండు గుంపులే ఉన్నాయి అందుకే నీవు ఆలోచించుకో నువ్వు చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దని ప్రభువు చెప్తున్నారు ప్రభువును కలిగి ఉంటే నీవు ఎలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులు ఎవరండి బాగా ఆలోచించేయండి పరిశుద్ధులు ఎవరు ఈ లోకములో నుండి పాపములో నుండి శాపములో నుండి మరి వ్యసనాల నుండి విడిపించబడి దేవుని వాక్యం విన్న తర్వాత విడిపించబడి తప్పించబడి ప్రభు పాదాల ముందు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఉంటే వాళ్ళు ఒక పరిశుద్ధ మరి జనాంగముగా పరిశుద్ధ సంఘముగా ఏర్పడి దేవునికి ఇష్టులుగా ఉండటానికి అవుతుంది పరిశుద్ధులుగా ఉండటమే సరిపోదండి దేవుని చిత్తమైతే ఆ అంశం మరొకసారి చెప్తాను పరిశుద్ధులుగా ఉండటమే సరిపోదు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి హల్లెలూయా పరిశుద్ధులు ఏమవ్వాలండి సంపూర్ణతలోనికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చెప్పే మన మాట ఏంటంటే దేవుని వాక్యం మన అంశము ఎడతెగక ప్రార్థన చేయుడి వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండరి మన సమయం అయిపోయినప్పుడు వృధాగా వ్యర్థమైన మాటలు చెప్పుకొనక దేవుని గూర్చిన మాటలు చెప్పుకుంటున్నప్పుడు మలాఖీ ప్రవక్త అందుకే చెప్తున్నారు కదా యెహోవాను గూర్చి యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరికొకరు మాట్లాడుకొనిచుండగా ఆయన తన గ్రంథములో వారి పేర్లు రాస్తారంట ఎప్పుడు దేవుని గురించి మాట్లాడుచున్నప్పుడు ఎంఐ గ్రామానికి ఇద్దరు మనుషులు వెళుతున్నప్పుడు యేసు ప్రభు లేచారని వాళ్ళకి తెలుసుకొని సంతోషంతో ఆయన గురించి ఆయన చేసిన కార్యాల గురించి చెప్పుకుంటూ వెళుతున్నప్పుడు ప్రభువారు వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళారు కానీ ఆ ఎంఐ గ్రామానికి వెళ్ళే మనుషులు మాత్రం ప్రభు అని వాళ్ళు గ్రహించలేకపోయారు కారణం ఏంటంటే వారి యొక్క కన్నులు మూయబడి ఉన్నాయి వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్ళిన తర్వాత ప్రభు వారి మాటలు విన్న తర్వాత ఎవరి గురించి మీరు చెప్పుకుంటున్నారన్నప్పుడు నజరేయుడైన యేసు ఆయన ఎలా చెప్పారు ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానన్నారు ఆయన లేచారు ఆయన దేవుడని చెప్పుకున్న మాట మరలా ప్రభువుకు చెప్పినప్పుడు ఆయనను నేనే అని ప్రభు అక్కడ చెప్పారు ప్రభు వారి కన్నులను తెరవగా వారికి ప్రభు కనిపించారు కాబట్టి దేవుని వాక్యం మనకు చెప్పే విషయం ఏంటంటే మన కన్నులు తెరవబడాలి మన మనసు తెరవబడాలి మన హృదయము దేవుని కొరకు తెరవబడాలి అందుకని ఏక మనసుతో ప్రార్థన చేసిరి ఏక మనసు మరి ఎగ్జాంపుల్ మగ్ధలేనా చూస్తే కనుక తన పాపాలన్నీ ప్రక్కన పెట్టేసి యేసు ప్రభు గొప్ప దేవుడు యేసు ప్రభు సజీవుడు యేసు ప్రభు శక్తిమంతుడు అని ఆమె తెలుసుకుని సీమోని ఇంట ఉన్నప్పుడు ఎవరికి భయపడలేదు ఎవరిని చూడలేదు కానీ ఆమె పాపములను ఆమె కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన పాదాల మీద పడి తన కన్నీటితో ఆయన పాదాలకు కడిగి ఆమెకున్న విలువైన అత్తను ఆయన పాదాలకు పోసి విలువైన మరి వెంట్రుకలతో తుడిచి ఆయనను పాదాలు ముద్దు పెట్టుకుంది ప్రియ సహోదరి సహోదరులారా ఆమె ఎంత ఘోరమైన పాపి అయినా ప్రభువుని విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పానంటే ఏక మనసు కావాలి ఏకాత్మ కావాలి ఏక హృదయం కావాలి ఏక ఉద్దేశం కావాలి ఒక మనుషులు ఇద్దరు వెళుతున్నప్పుడు ఒక మంచి పని చేయాలంటే వారిద్దరి మాట ఒకే మాటగా ఉండాలి
అప్పుడు వాళ్ళు ఏ పనైనా చేయడానికి అవకాశం ఉంది. అనగా ఇద్దరు మనుషులు దేవుని గురించి తలంచినప్పుడు, దేవుని గురించి ఆలోచించినప్పుడు, దేవుని గురించి మరి ఘనపరచాలనుకున్నప్పుడు ఆ ఇద్దరి మాట హృదయపూర్వకంగా ఒకేలా ఉండాలండి. ఒకరిది ఒక మాటగా, ఒకరిది ఒక మాటగా ఉంటే అక్కడ వారిద్దరి మధ్య సమాధానం ఉండదు. చూస్తున్న ప్రభువుకి ఆ విషయం మరి సరిపడదు. కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, నా మాటలు బాగా వింటారు కానీ కొంతమంది వాళ్ళకి వాళ్ళ వేలో వెళ్ళిపోతారు. ఆవిడ అలాగే చెప్తుందిలే ఏమో చెప్పుకొని అని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు నాకు కొన్ని విషయాలు ఇవిడ మాట వినలేదు అనుకున్నప్పుడు నాకేమవుతుందంటే బాధ కలుగుతుంది. మరొకసారి ఈమెకి ఏ విషయాలు కూడా చెప్పకూడదు, చెప్పినా కూడా ఈమెకు అర్థం కావని నేను దేవుని సన్నిధిలో కొంతవరకు అలా విడిచిపెడతాను. ఎందుకు చెప్తున్నానంటే ఏకాత్మ కావాలి, ఏక మనసు ఉంటేనే అక్కడ కార్యాలు జరుగుతాయండి. కాబట్టి ఇక్కడ వారందరూ కూడుకున్నారు ఒక చోట, రెండవది వారందరూ ప్రార్థన చేస్తున్నారు ఎడతెక్క. ఎలా చేస్తున్నారు? ఏక మనస్సుతో. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. మరి మనం ఇక్కడ చూస్తే కనుక వాక్యం తెసలోనిక పత్రికలో, అయితే తెసలోనిక పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, మనం చూద్దాం. చూడండి, తెసలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ 14వ వచనం నుండి 15వ వచనం నుండి చూస్తే, ఎవడను కీడుకు ప్రతికీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి, మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడ తెగక ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడు సంతోషంగా ఉండండి, ఒకరి ఏడల ఒకరు గౌరవంగా ప్రేమగా ఉండండి. మరి కీడుకి ప్రతికీడు ఎవరికి చేయొద్దు, కీడుకి కీడు ఎవరు చేసుకోవద్దు. దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగానే మీరు ఉన్న ప్రకారం నడుచుకోండి చెప్పుకుంటూ చివరికి అక్కడ పౌలు గారు తెసలోనికయులకు ఏమని చెప్తున్నారంటే, ఎడతెగగా ప్రార్థన చేయుడి. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. నిజంగా గమనిస్తే కనుక ప్రభువారు లూకాసు వార్తలో, మరి ఇంకా 4 సువార్తలు చూస్తే ఎక్కువ లూకాసు వార్తలు కనిపిస్తుంది, ప్రభువారు మరి ఆయన ప్రార్థన చేయటకు రాత్రంతయు ఆ కొండ మీద గడిపినట్టు అపొస్తలు ఒక లూకాసు వార్తలు మనం చూడగలుగుతున్నాం. రాత్రంతయు ప్రభు కొండ మీద గడిపారు. గొప్ప చెప్పడం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఒక్కొక్కసారి 7 గంటలు కూర్చుంటే తెల్లవారుజామున 5 గంటల వరకు ఏకదాటిగా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా ఆత్మలో నడిపిస్తూ ఉంటారు ప్రార్థనకి. అప్పుడు ఆయన సన్నిధిలో ఎంతో ఆనందము, ఎంతో సంతోషము, ఎంత ఉత్సాహం అంటే చెప్పలేమండి. కాబట్టి అది ప్రభువుతో నడుస్తూనే మీకు తెలుస్తుంది. కనుక ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. తర్వాత ఇంకొక మాట ఏమని చెప్తున్నాడంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవునికి ప్రార్థన చేస్తూ అన్ని విషయాల్లో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అన్నం భోజనం చేసినా, దాహం మరి మంచినీరు తాగినా, ఏదైనా తిన్నా, ఏ వస్తువు కొన్నా, మరి ఏమైనా క్రొత్త వస్తువు దేవుని మరి సన్నిధిలో మనం ప్రార్థించుకున్నప్పుడు వాటన్నిటికీ ప్రభువా మీరు మాకు ఇచ్చారు, మీకు కృతజ్ఞతాస్తుతులు, మీరు ఇవ్వకపోతే మేము ఈ పని చేయలేమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు ఏ పని చేసినా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ప్రతి విషయంలో కూడా ప్రభు వారిని హెచ్చరించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. వారికి కాదండి, ఈ నూతన నిబంధన ఇశ్రాయేలీయులమైనా మనకు కూడా ప్రభు ఆయన మనకి సహాయం చేస్తూనే ఉన్నారు. అదే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చూస్తే కనుక, విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో ఏమున్నదంటే, ఆయన కృప, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన యందు నిలుచుచున్నది కనుక మనము నశించిపోయిన వారం కాము. దేవుని స్తోత్రంలో ఒకసారి చూడండి, విలాపవాక్యములు
మూడవ అధ్యాయము యిర్మీయా తర్వాత ఉంటుంది. మూడవ అధ్యాయము 22 వచనములో ఏమనుందంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము ఆయనకు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం. అనుదినము దేవునికి మనయడల మరి వాత్సల్యత అంటే ఏంటి? వాత్సల్యతకి మరొక నిర్వచనం ఏంటంటే కృప, కరుణ, కనికరం, దయ. అదనమాట వాత్సల్యత. ఎందుకంటే చూడండి, కొంతమంది పేద కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకొకరు కష్టపడుతూ ఇంకొకరు బాధపడుతూ ఉంటే వీళ్ళు కూడా, అయ్యో నేను కూడా ఒకనొక సమయంలో ఇలా బాధపడ్డాను, వీళ్ళు బాధపడుతున్నారు కనుక వీళ్ళకు నాకు చేతనైనంత వరకు ఏదైనా సహాయం చేయాలని చేయటానికి వాళ్ళు ముందుకెళ్తారండి. అదే మొదటి నుంచి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు లేని వారికి చేయాలంటే వాళ్ళకి సహాయం చేయటం తెలియదు కనుక వారంత ముందుకు రాలేరు. అందుకే ప్రభువు చెప్పారు సువార్తలో, భేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభు సన్నిధిలో మరి దీనులమై భేదలమై దరిద్రులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ధన్యులని చెప్తున్నారు. ఎందుకని? మాటి మాటికి లూకా సువార్త 18 అధ్యాయము విధవరాల విషయం చూస్తే, ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చు రాజా, నాకు న్యాయం తీర్చు అని మాటి మాటికి వెళ్ళింది. ఆమె మాటి మాటికి వెళ్ళినప్పుడు ఆయన న్యాయం తీర్చకుండా ఉన్నాడా? ఈమె మాటి మాటికి వచ్చి నన్ను శోధించకుండానట్లు ఈమెకు న్యాయం తీర్తునని తన మనసులో అనుకున్నాడు. ఒక మనుషుడే అలా చేస్తే మరి నీవు మాట మాటకు దేవుని సన్నిధికి వెళ్ళి ఒక జరగని విషయం, మనకి అవసరమైన విషయం, మనకి మరి చాలా అత్యవసరమైన విషయం, అయితే మన కష్టకాలం వచ్చినప్పుడు ఆయన పాదాల సన్నిధికి వెళ్ళి, ప్రభువా నేను ఈ సమస్యలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఆర్థికపరమైన సమస్యలో ఉన్నాను, అప్పుల బాధల్లో ఉన్నాను, కుటుంబ పరిస్థితుల్లో ఉన్నాను, బిడ్డల వలన నలిగిపోయాను, మరి భార్యాభర్తల వలన ఐక్యత లేదు, మరి ఇరుగు పొరుగు వలన సమాధానం లేదు, ఒకసారి సహాయం చేయవా, ఒకసారి మమ్మల్ని దర్శించవా, మాకు సమాధానం దయచే ప్రభువా, మీరుంటే మాకు సమాధానం, మీరు ఇస్తే మాకు శాంతి, మీరుంటే మాకు ఆనందం అని మనము దేవునితో చెప్పుకున్నప్పుడు ప్రభు తప్పకుండా చేయగలిగిన దేవుడు. అందుకే అనుదినము ఆయనకి మన ఎడలు ఏం కలుగుతుందండి? ఎడతెగక వాత్సల్యత పుట్టుచున్నది. అందుకు మనం ఏం చేయాలి? ఆయనకు అనుదినము దినదినము మన ఎడల వాత్సల్యత పుట్టుచూ ఉంటే, పాపులమైన మన మీదే ఆయనకు వాత్సల్యత పుట్టుచుంటే, మరి పాపములను క్షమించి పాపలోకము నుండి విడిపించి శాపాల నుండి విడిపించి రక్షణ భాగ్యం కల్పించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఆయన చేసుకున్నప్పుడు మరి మనం ఆయన్ని ఎంత స్తుతించాలి, ఆయన ఎంత ఘనపరచాలి, ఆయనకి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఎంతగా ప్రార్థన చేయాలి. ఒకసారి ఆలోచించేయండి, ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో గడపటానికి మీరు ఇష్టపడుతున్నారా, లేక స్నేహితులతో కానీ బంధువులతో కానీ మరి మన మధ్య మీడియా మనతో ఉంటున్న సెల్ ఫోన్ల ద్వారా కానీ సమయాన్ని గడుపుతున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట, ఎడతెగక ప్రార్థన చేయుడు. ఆ మాట విన్న తర్వాత నన్ను నేను చాలా ప్రశ్న వేసుకున్నా, నేను ఇంకెంత ప్రభు సన్నిధిలో గడుపుతున్నాను, నేను ఇంకెంత ప్రభు సన్నిధిలో చేయాలని ఆ మాట ప్రభు నాతో మాట్లాడినాక మరింత భారము, మరింత నాకు ఆలోచన కలిగింది. నా ప్రియ సహోదరులారా, మరి ప్రభు సన్నిధిలో మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, ఎడతెగని ప్రార్థన చేయాలి. మరి ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి, కన్నీటి ప్రార్థన, మరి ఉపవాస ప్రార్థన, తర్వాత ఒప్పుకోలు ప్రార్థన, తర్వాత కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, రకరకాలుగా ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన ఉన్నాయి. కాబట్టి ఎడతెగని ప్రార్థన చాలా ముఖ్యం. మాట మాటికి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీకు ఎన్ని వచ్చినా పర్వాలేదు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఆయనే మీకు సహాయం చేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రీతిగా ప్రభు సన్నిధిలో గడుపుతున్నాను నేను. ఒక్కొక్కసారి ఆలోచిస్తాను, ప్రభువా ఇప్పటి వరకు చెప్పాను, మరి ఇంకా ఎవరు స్పాన్సర్ చేయకపోతే ఇంకా నేనేమి చేయలేనయ్యా, మరి మీ వాక్యం నేను అందించలేను, కాబట్టి ఇది మీ పని కనుక మీరు సహాయం చేయించండి, మీరు ఒక్కొక్కరితో మాట్లాడండి అని చెప్పి దేవునికి విడిచిపెట్టేసి ప్రభుకి చెప్పి, అయ్యా మీ పని కాబట్టి మీరు చేయండి అని
ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు అనుకోకుండా తీసుకొచ్చి వాక్యం చెప్పండి అని ఇస్తూ ఉంటారు. మీరందరూ వాక్యం వింటున్న వారిలో కొంతమందిని ప్రభు ప్రేరేపించి ఇప్పిస్తున్న ఈ ధనమే మరలా మీకు వాక్యం చెప్పడానికి అవకాశం కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులరా, అర్థం చేసుకోండి. కాబట్టి ఈ కడవర దినాలు ఉన్నాం కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే ఎడతెగని ప్రార్థన. వారు ఎడతెగక చేశారు, ఒకచోట కూడుకున్నారు, ఏక మనసుతో చేశారు. మనం ఎలా చేస్తున్నాం? ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఇంకా వేరే వేరే విషయాలు మాట్లాడుకుంటారు, ఇద్దరు మనుషులు ఉన్నారంటే వేరే వేరే సమస్యలు చెప్పుకుంటారు. వాటిని కట్టి పెట్టేయండి, దేవుని వైపుకి రండి, దేవుని దగ్గరకు రండి, దేవునితో సహవాసం చేయండి, ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు గొప్ప గొప్ప మేలులు మీకు చేస్తారు. మీరు అనుకోనకుండా ఊహించకుండా ప్రభు చేసే కార్యాలు అద్భుత రీతిగా ఉంటాయి. ఆయనకు అవసరమైతే ఆయనే వచ్చి డైరెక్ట్గా మీతో మాట్లాడతారు. దేవుని స్తోత్రం. ఇవి మామూలు మాటలు కాదండి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? మేము ప్రార్థన చేస్తున్నామండి, మాకు కార్యాలు జరగట్లేదండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. నేనంటాను, ఆ తండ్రి చిత్తం ఒకటి కావాలి, రెండవది మీరు నేను చేసిన ప్రార్థన కానీ దేవుని సన్నిధికి వెళ్ళకపోతే కార్యాలు జరగవమ్మా. అందుకే యెషయా గ్రంథం 59 ఏమని చెప్తున్నారు యెషయా గారు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవి కనుక ఆయన ఆలకింపకున్నాడు. మనలోనే దోషం ఉంటుంది, మనలోనే పాపం ఉంటుంది. మనమే తెలియకుండా దేవునికి వ్యతిరేకమైన మాటలు కానీ వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు మనకు రావాల్సిన దీవెన దూరంగా ఉంటుంది, రావాల్సిన ఆశీర్వాదం ప్రక్కక తప్పుకుంటుంది. ఇస్తానన్న దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఆయన మాట తప్పని దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో ఏమైతే కోరుకుంటున్నామో, ఏమైతే ఆశపడి ప్రభుని అడుగుతున్నామో అది పొందుకునే వరకు కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇంకొకటి, మరి పొందుకునే వరకు ప్రార్థన చేసి తర్వాత మానేస్తారా? వద్దండి. అది ఏమవుతుందంటే, ఆ ప్రార్థన ఏమవుతుందంటే అవసరతను బట్టి ప్రార్థన చేసినట్టు ఉంటుంది. ఏదేమైనా ప్రభు చేసినా చేయకపోయినా ప్రభు సన్నిధిలో ఆయన నమ్మదగినవాడు. దేవుని యొక్క న్యాయవిధులు మహా అగాధాలని 26వ కీర్తనలో భక్తుడు చెప్తున్నాడు. మహా అగాధాలు అంటండి, ఆయన న్యాయాన్ని ఎవ్వరు పరిశీలన చేయటానికి, ఎవ్వరు కూడా ఆ న్యాయాన్ని మరి విమర్శ చేయటానికి అవకాశం లేదు. దేవుడు దేవుడే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వములో సర్వమై ఉన్న దేవుడు. కాబట్టి అటు దేవుణ్ణి మీరు నేను మనమందరం కలిగి ఉన్నాము కనుక ఆ దేవునికి మనం ఏం చేయాలండి? ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన. హల్లెలూయా. ఎడబాయని మీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని మీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా మీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా మీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని మీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు పడలేని కడలిలో సడలిన విశ్వాసములో, విశ్వాసపు రటములో ఎదురాయే శోధనలు నా బలమును చూచుకొని నిరాశ చెందితిని, దుష్టుల క్షేమమునే చూచి ఏక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఏక నీతి వ్యర్థమని అనుకొనగా, కృపాకనిక దీర్ఘశాంతము గల దేవాన చేయి విడువక నడిపించితివి, దీర్ఘ
చేయి విడువక నడిపించితివి. ఎడబాయని మీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా మీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా మీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని మీ కృపా. హల్లెలూయా. ఎడ తెగక ప్రార్థించమని పౌలు గారు చెప్తున్నారు. తర్వాత మరి అపోస్తలు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రభు చెప్తున్నారు, ఎడతెగ్గ మనం ప్రార్థన చేయాలి. ఆయన కృప ఎడతెగక, ఆయన వాత్సల్యత మన ఎడల ఎడతెగక ఉంటుంది కనుక మనము కూడా దేవునికి అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆయన ఘనపరుస్తూ ఉండాలి. మరి దేవుడు ఈ కొన్ని మాటలను మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి కోట్లాది స్తుతులయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు. ఈ వాక్యం మీ బిడ్డల హృదయంలో నిలిచి ఫలించి అభివృద్ధి చెంది ఆత్మల రక్షణ పొందినట్లు ప్రభువా, ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి తగిన సహాయం అనుగ్రహించి వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచి మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని యేసయ్యా నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా.